నా రిక్వెస్ట్ అలా మీతో ఇది ఒక చిన్న ఎలక్షనే కావచ్చు కానీ 10 12 మంది కేంద్ర మంత్రులు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం కూడా కాదు చాలా దూరం ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నాడు ఆయన ఆయన వస్తున్నారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ కూడా ఖాళీగా ఉన్నట్టున్నాడు ఆయన కూడా వచ్చేటట్టున్నాడు ఇంతమంది వస్తున్నారు మహానుభావులు కాబట్టి ఇంత ఇంత మంది పెద్ద పెద్దోళ్ళు వచ్చినప్పుడు మరి మాలాంటి చిన్నోళ్ళకి చిన్న పార్టీకి మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే మేము గెల్చేది మేము ఉండేది కాబట్టి దయచేసి మీ ఆశీర్వాదం ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు జేపీ నడ్డా గారు ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొస్తారేమో అని కూడా అనుకుంటా ఉన్నాను నేను ఎందుకంటే మొన్న అడిగాం వరదలప్పుడు అయ్యా మరి సాయం చేయండి మాకు హైదరాబాద్ వరదలు వచ్చినాయంటే ఇంతవరకు అయితే చేసిందేం లేదు గుండుసున్నా కర్ణాటకకు వరదలు వస్తే నాలుగో రోజు ఇచ్చారు కర్ణాటకకు వరదలు వస్తే నాలుగో రోజే 670 కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయంగానే గుజరాత్కి వరదలు వస్తే అసలు అక్కడ వరదలు వచ్చాయో లేవో కూడా నాకు తెలియదు కానీ అక్కడ 500 కోట్లు అక్కడ ఇచ్చారు మనకు వచ్చి ఇప్పటికి 8 వారాలైంది ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశారు అయ్యా మాకు సాయం చేయండి అని ఉలుకు లేదు పలుకు లేదు ఇప్పటివరకు కనీస స్పందన లేదు అప్పుడెవ్వరూ కనబడలేదు అప్పుడందరూ ముఖం చాటేశారు కేంద్ర మంత్రులు ఇప్పుడు మాత్రం తండోపతండాలుగా గుంపులు గుంపులుగా వస్తున్నారు నో ప్రాబ్లం హైదరాబాద్ ఆతిథ్యం చూపెడదాం ఇరానీ ఛాయ్ తాగమందాం హైదరాబాదీ బిర్యానీ తినమందాం రాంగనో పొంగనో కేబుల్ బ్రిడ్జ్ చూసి తర్వాత ఫ్లైట్ ఎక్కిపోతే పర్వాలేదు కానీ ఇక్కడికి వచ్చి మేము ఇచ్చేవాళ్ళం మీరు తీసుకునేటోళ్ళు అంటే నేను కూడా లెక్కలు చెప్పాల్సి వస్తుంది మేము ఇచ్చేవాళ్ళం మీరు తీసుకునేవాళ్ళు కాదు మాకే మీరు బాకీ ఉన్నారు గుర్తుపెట్టుకోండి అని వాళ్ళకి యాడ్ చేయాల్సిన పని బాధ్యత మన మీద ఉంది నా మీద ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అందరిని కోరేది దయచేసి ఒక ప్రోగ్రెసివ్ ఎజెండాతో ఒక పాజిటివ్ అవుట్లుక్తో ఒక ఫ్యూచర్ ఓరియంటేషన్తో హైదరాబాద్ నగరానికి 2050 వరకు తాగునీటి సమస్య లేకుండా రూపకల్పన చేసిన కేసీఆర్ గారు కావాలా లేకపోతే మనం నీళ్లల్లో మునిగున్నప్పుడు నయా పైసా సహాయం చేయని వాళ్ళు కావాలా ఆలోచించి విచారించి కూర్చుని నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పుంటే నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీతో మాట్లాడండి మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి నేను స్పష్టంగా అక్యూజ్ చేస్తా ఉన్నా ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా పని కూడా ఇక్కడ చేయలేదు అని నేను స్పష్టంగా నిందారోపణ చేస్తా ఉన్నాను ఒక అభియోగం మోపుతా ఉన్నాను నేను చెప్పింది తప్పైతే మీరు ఇంటికి వెళ్ళి కూర్చోండి ఆలోచించండి ఏం చేశారు వీళ్ళని ఆలోచించండి నిజంగా ఏమని ఇచ్చారో ఆలోచించండి మననే కాదు పక్కన ఆంధ్రప్రదేశ్ని కూడా చీట్ చేసింది వీళ్ళు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చెప్పినట్టున్నాను మళ్ళీ ఒకసారి చెప్తాను అమరావతి ఓపెనింగ్కి పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలిస్తే కేసీఆర్ గారు కూడా పోయారు పోయిన తర్వాత మా కేబినెట్లో చెప్పారు కేసీఆర్ గారు ఒక 100 కోట్లు అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను మన రాష్ట్రం నుంచే చేయండి సార్ బాగానే ఉంటుందని మేము చెప్పినాం పోయి అక్కడ స్టేజ్ మీద కూర్చున్నారు కూర్చున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు తర్వాత నరసింహన్ గారు అప్పుడు గవర్నరు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరో ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ముందు ప్రైమ్ మినిస్టర్ లాస్ట్కి మాట్లాడతారు కదా ముందు కేసీఆర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడాలి కదా సో కేసీఆర్ గారు అనౌన్స్ చేసే ముందు ఆ ప్రైమ్ మినిస్టర్ గారు సెక్రటరీని పిలుచుకున్నారు బాబు మరి ప్రైమ్ మినిస్టరు ఏం అనౌన్స్ చేస్తున్నారు ఏం చెప్పబోతున్నారు ఎందుకంటే శంకుస్థాపనకు వచ్చారు కదా ఏం చెప్తున్నారంటే ఏం చెప్పట్లేదు సార్ అదేంటా ఏం చెప్పరు అంటే లేదు సార్ చెప్పట్లేదు అదేంది అది చెప్పకపోవడం ఏంటి ఎవరైనా గృహప్రవేశానికి పిలిస్తే ఉత్తి చేతులతో పోం కదా ఏదో తీసుకొని పోతాం కదా ఏదో చెప్పాలి కదా అంటే ఏం లేదు సార్ ఏం లేదన్న ఏంది ఏదో ఒకటి తెచ్చింటారు కదా అంటే తెచ్చాం సార్ ఏం తెచ్చారు అంటే తట్టడు మట్టి లొట్టెడు నీళ్లు తెచ్చాం సార్ అది మాత్రం ఇచ్చిపోతాం అంటే ఈరోజు వరకు మీరు ఒకసారి ఆలోచించండి అక్కడ అదే పరిస్థితి ఇక్కడ అదే పరిస్థితి మనకైతే అది కూడా ఇవ్వలేదు తట్టెడు మట్టి లొట్టెడు నీళ్లు కూడా రాలేదు మనకి అదన్నా ఇస్తే బాగుండు అది కూడా లేదు నా ప్రాబ్లం అలా ఏంటంటే ఇవ్వకపోగా మీదికెళ్ళి మళ్ళీ పోజులు హమ్నే ఏ దియా ఓ దియా ఏ కర్ దియా ఓ కర్ దియా నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి కాదా మోడీ గారు 2014లో ఏమన్నారు ఆయన ఆప్ సబ్ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ దేతో అన్నాడా లేదా అన్నాడు వచ్చినాయి ఎవరికైనా 15 లక్ నాకు తెలిసి ఒక్క మనిషి ఇంతవరకు భారతదేశంలో లేడు ఈరోజు వరకు ఎవరు లేరు ఇంకొక మాట మొన్న కరోనా టైంలో అన్నారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ నేను ఈ సిన్సియర్గా అడుగుతున్నా నేను సిన్సియర్గా నాకు తెలియక అడుగుతున్నా 20 లక్షల కోట్ల ప్యాకేజ్తో బాగుపడ్డ వాళ్ళు ఈ రూమ్లో ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా ఉంటే చేయలే పండు ఒక్కరూ లేరా మరి ఎక్కడ పోయినా 20 లక్షల కోట్లు అంటే మాటలేమో కోటలు దాటుతాయి మళ్ళీ అమిత్ షా గారిని ఒక ప్రెస్ ఆయన అడిగాడు సార్ 15 లక్షలు వేస్తా అన్నారు కదా సార్ ఏమైంది అన్నారు ఓతో జుమ్లా థా
ఊరికే సామెతకి చెప్పాం, ఊరికే టైంపాస్ చెప్పాం, చెవిలో పువ్వు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ 20 లక్షల కోట్లు, అది కూడా జుమ్లా. ఇప్పుడు చాలా చెప్తున్నారు మెట్రో ఫ్రీ, బస్సు ఫ్రీ, విమానం ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, నోటికి వచ్చినట్టు చెప్తున్నారు. చూడండి రోజు మీరు ఇప్పుడు ఈ వారం రోజులు, ఇంకా వారం రోజులు లేదండి క్యాంపెయిన్, ఇంకో 2 డేసే ఉంది. ఈ 2 డేస్ సీరియల్లు సినిమాలు చూడడం బంద్ చేసి వాళ్ళ ఉపన్యాసాలేనండి చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయి, కాదంటే వాట్సాప్ ఫార్వర్డ్ చూడండి చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే నోటికి వచ్చినట్టు ఎంత వస్తే అంత వాగ్దానాలు, ఎంత నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు. నా రిక్వెస్ట్ అలా మీతో ఏంటంటే, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ప్రాపగాండా. హిందూ ముస్లిం ఫీలింగు, మతం ఫీలింగులు అన్నం పెట్టవు, ఉద్యోగాలు రావు దాంతో. పెట్టుబడులు రావాలి అంటే స్థిరంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి అంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి అంటే దమ్మున్న లీడర్షిప్ ఉండాలి తప్ప మాటిమాటికి దుమ్ములేపే లీడర్షిప్ కాదు, మాటిమాటికి మతాల మధ్యన చిచ్చుపెట్టే లీడర్షిప్ కాదు. అందుకే ప్లీజ్ చూస్ డిసైసివ్ పాలసీస్, డిసైసివ్ లీడర్ కేసీఆర్ గారు ఓవర్ డివైసివ్ పాలిటిక్స్. ఎందుకంటే ఇంక నేను ఎక్కువ చెప్పను. ఇంకా మీ అందరూ కూడా దయచేసి ఇంకొక లాస్ట్ మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. హైదరాబాద్లో మనందరి మీద ఒక బద్నాం ఉంది, అందరూ హైదరాబాద్ల మీద, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ మీద. మీరు ఓట్లు వేయరు, ఓటింగ్కి రారు, ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు, వాట్సాప్లలో సూపర్ యాక్టివ్గా ఉంటారు, ఫేస్బుక్లలో ఏమో యాక్టివ్గా ఉంటారు, కానీ ఓట్లకు మాత్రం రారు. కానీ ఇంట్లో కూర్చుని ఈ గవర్నమెంట్ బాగాలేదు, ఆ గవర్నమెంట్ బాగాలేదు, ఈ మంత్రి ఇలాంటోడు, ఆ మంత్రి అలాంటోడు, ఈ కామెంట్స్ మాత్రం విస్తృతంగా విశృంఖలంగా ఉంటాయి, వాటి వల్ల ఏం అవ్వదు. ఎందుకంటే పీపుల్ హూ ఓట్ ఇన్ అ డెమోక్రసీ దే కౌంట్, అదర్స్ డోంట్. ఎవరైతే ఓటు వేయరో, ఓటింగ్కి రారో, వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి పాత్ర కూడా లేదు. కాబట్టి దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేసేది, ఈ గవర్నమెంట్ ఉండాలి, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు అనుకుని ఇంట్లో కూర్చుంటే లాభం లేదు. మీరు ఇంట్లో కూర్చుని నాకు మారల్ సపోర్ట్ ఇస్తానంటే నాకు అక్కర్లేదు, బయటికి రండి, ఓటు వేయండి, గట్టిగా నిలబడండి, అవసరమైతే గంటసేపు లైన్లో నించోండి, నించొని దయచేసి ఓటేసి, దయచేసి ఈ ప్రభుత్వాన్ని, మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని కొనసాగించండి. మీ ఆశీర్వాదం ఇవ్వండి అని కోరుతూ మళ్ళొకసారి, పెద్దలు విషయాలు చెప్పారు 2-3, రిజిస్ట్రేషన్స్ ఒకటి చెప్పారు, రెరాతో లింక్ చేయమని చెప్పారు, దట్ ఈస్ అఫ్ కోర్స్ సంథింగ్ దట్ ఐ అగ్రీడ్ టు డ్యూరింగ్ ద లాంచ్ ఆఫ్ టీఎస్బీ పాస్. ఇంకా టాక్సేషన్ ఇష్యూస్ కూడా చెప్పారు చలపతిరావు గారు, ఐ సర్టన్లీ లుక్ ఇన్ టు ఇట్. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బట్ విల్ డూ దట్ ఎట్ లేటర్ స్టేజ్, ఐ విల్ బి అరౌండ్ ఫర్ సమ్ మోర్ టైమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్, వండర్ అండ్ ఎంజాయ్ యూ ఈవినింగ్, థ్యాంక్ యూ.